నిహారికకి సంబంధించిన విడాకుల విషయంలో ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. ఆవిడే ఆవిడ వ్యక్తిగత జీవితం, ఆవిడ ఎలా ఇష్టం ఉండాలో ఆవిడ చూసుకుంటుంది, మనకు అనవసరమైన అంశం. పవన్ కళ్యాణ్ గారిది అంతే ఇప్పుడు. కాకపోతే ఆయన ఓ పార్టీ అధ్యక్షుడు కాబట్టి ప్రచారం గట్టిగా నడుస్తుంది. ఆయన ఇప్పుడు మూడవ భార్యతో విడాకులు తీసుకోబోతున్నారంటూ లోకల్ మీడియా కాకుండా జాతీయ మీడియా ప్రొజెక్ట్ చేస్తే దాన్ని ఇక్కడ సర్క్యులేట్ చేస్తున్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక్కడ ఇండియా టుడే పేరుతో వచ్చింది ఇది, మరి ఈ నమ్మలేకపోతున్నాం కానీ ఇండియా టుడేలో వచ్చిందంటూ ప్రొజెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇట్లాంటి ఫేక్ ఈ మధ్యకాలంలో చాలా సృష్టిస్తున్నారు కాబట్టి నమ్మలేకపోతున్నాం. ఇండియా టుడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈజ్ కరెంట్లీ ఇన్ ద న్యూస్ నాట్ ఫర్ హిజ్ ఫియరీ పొలిటికల్ స్పీచెస్ బట్ ఫర్ హిజ్ పర్సనల్ లైఫ్. స్పెక్యులేషన్స్ ఆర్ డూయింగ్ ద రౌండ్స్ దట్ పవన్ అండ్ హిజ్ వైఫ్ అన్నా లెజ్నేవా ఆర్ హెడింగ్ ఫర్ ఎ డైవోర్స్. ఇట్ ఈస్ సెడ్ దట్ ద టూ హ్యావ్ బీన్ లివింగ్ సపరేట్లీ ఫర్ ఎ వైల్ నౌ. అన్నా హ్యాస్ నాట్ బీన్ సీన్ విత్ పవన్ కళ్యాణ్ ఎట్ హిజ్ ఫ్యామిలీ ఈవెంట్స్ అంటూ వీళ్ళు ఒక స్టోరీ రాసుకొచ్చారు ఇండియా టుడే దీంతో. కాకపోతే ఇది సర్క్యులేట్ అవుతున్నది ఎంతవరకు వాస్తవమో తెలియదు, నెంబర్ వన్. రెండవది, ఒకవేళ తీసుకున్న వివాహ జీవితం అనేది ఆయన వ్యక్తిగతం, ఆయన ఎవరిని పెళ్లి చేసుకున్నారు, ఎవరిని విడాకులు తీసుకున్నారు అనేది ప్రజలకు సంబంధించిన అంశం కాదు. ఇది మొన్న జగన్ మాట్లాడినప్పుడే నేను ఆ రోజున కూడా ప్రస్తావించాను. నాలుగు పెళ్ళిళ్ళు అన్నప్పుడు అవి అనవసరమైన అంశం. సరే, పబ్లిక్ చూస్తారా లేదు వాళ్ళకి వదిలేసేయండి, కానీ రాజకీయ నాయకులు మాట్లాడాల్సిన అవసరం కాదు. ఎందుకంటే రాజకీయ విధానాల గురించి మాట్లాడుకోవాలి. పవన్ కళ్యాణ్ చెప్తున్న విధానాలు ఆమోదయోగ్యమా కాదా అనేది మాట్లాడుకోవాలి. జనసేన సిద్ధాంతాలు ఆమోదయోగ్యమా కాదా మాట్లాడుకోవాలి, లేదా జనసేన సిద్ధాంతాలు ప్రత్యామ్నాయమా కాదా మాట్లాడుకోవాలి. అలాగే పవన్ కళ్యాణ్ ఉపన్యాసాల్లో చెప్తున్నటువంటి యువత అభివృద్ధికి సంబంధించి చెప్తున్నటువంటి పథకాలు ఆమోదయోగ్యమో ఆచరణయోగ్యమో కాదో మాట్లాడుకోవాలి. వాటి మీదన రాజకీయ నాయకులు మాట్లాడుకోవాలి. వ్యక్తిగత జీవితాలు ఎవరయ్యాయంటే గాసిప్, ఈ ఏది సినిమాకి సంబంధించిన గాసిప్ ఇళ్లలో మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటారు. అదే సందర్భంలో లేకపోతే కనుక ఈ స్పెక్యులేషన్స్ క్రియేట్ చేసేవాళ్ళు మాట్లాడుకుంటారు. ఈ విషయంలో అనవసరమైనటువంటి రచ్చ చేసుకోవటం ద్వారా ఆయన ఏదో చేయబోయి ఆయన్ని వ్యక్తిగతంగా దూషించినట్టు అవుతుంది. గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.